శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జననానికి సంబంధించి భాగవతంలో మనం చదివినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భగవంతుడు సృష్టించిన మాయ, ఆ విష్ణు మాయ అంతా ఇంత కాదు. మాయాదేవి అంటే భగవంతుని యొక్క సోదరి రూపంలో మాయ అన్నది చెరసాలలోకి వచ్చి అక్కడ ఉండటము, మరి శ్రీకృష్ణ పరమాత్మను వేరే దగ్గరికి పంపించటము, యశోద దగ్గరికి పంపించటము, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. ఇలా జరుగుతుందా అంటే ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టి జరిగిపోయింది. అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఆ సమయంలో విపరీతమైన నిద్ర అన్నది కంసుడికి రావడము, అలాగే ఆ చెరసాల బయట ఉన్న సైనికులందరికీ కూడా విపరీతంగా నిద్ర రావటము, ఆ చెరసాల దగ్గర ఉన్న ఆ తలుపులు అవి అలా తెరుచుకుపోవటము, సంకెళ్ళు అన్నవి వసుదేవునికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలా అవి దూరమైపోవడం, మొత్తానికి శ్రీకృష్ణ పరమాత్మను ఒక బుట్టలో వేసుకుని వసుదేవుడు బయటికి వచ్చేయటం చాలా సునాయాసంగా, ఇదంతా భగవంతుడు ఏర్పాటు చేశారు కాబట్టి అలా బయటికి వచ్చేసి ఆయన పూర్తిగా బయటికి వెళ్లిన తర్వాత పెద్ద వర్షం పడడము, అక్కడ యమునా నది అది దాటి వెళ్లాలంటే చాలా కష్టం, అటువంటి సమయంలో కూడా యమునా నది దారి ఇవ్వడం, ఇవన్నీ మనం వింటూ ఉంటాం. అయితే ఇలాంటివి విన్నప్పుడు నిజమే కదా ఇటువంటి చమత్కారాలు అద్భుతాలు ఇవన్నీ కూడా అప్పుడు జరిగేవి. ఎందుకు అంటే అది ద్వాపర యుగం, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అలా అవతరించాడు కాబట్టి ఎన్నో చమత్కారాలు చూపించాడు అని మనం అనుకుంటాం. నిజమే, కానీ భగవంతుని పైన పరిపూర్ణమైన భక్తి అన్నది మనం చూపిస్తే మాయలు, చమత్కారాలు, అద్భుతమైన లీలలు మనం ఏ యుగంలో అయినా చూడొచ్చు. భగవంతుడు ఎప్పుడో ద్వాపర యుగంలోనో లేకపోతే ఇంకేదో యుగంలో, త్రేతాయుగంలో అలా నేను వచ్చాను వెళ్ళిపోతాను మరి రాను అన్నట్టుగా ఉండదు. భగవంతుడు ఎన్ని యుగాలు మారినా ధర్మాన్ని రక్షించటం కోసం ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటారు, ఏదో ఒక రూపంలో వచ్చి మనకి జ్ఞాన బోధ అన్నది చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కలియుగంలో ఆ పరబ్రహ్మ స్వరూపం షిరిడి సాయినాథుని రూపంలో రావడము మనకు ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడము. ఎందుకంటే కలియుగంలో మనం అంతా కూడా రాక్షసత్వంతో, మన మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అవివేకంతో మనం పతనమైపోతూ ఉంటాం. ఇటువంటి సమయంలో బయట ఎవరో రాక్షసుల్లా కనిపించారు, మనకి వాళ్ళేదో ద్రోహం చేస్తున్నారు అన్నట్టుగా ఉండదు, మనలో ఉన్న రాక్షస గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ద్రోహం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి అజ్ఞానం నుంచి, ఆ చీకటి నుంచి మనల్ని బయటికి తేవాలి అంటే ఒక గురువు ఉండాలి. అందుకే సాయినాథుణ్ణి సద్గురువు అంటూ మనం సాయిబాబా ఏ రకంగా మనల్ని బ్రతకమన్నారు ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో వస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైనా శిక్ష అనుభవిస్తున్నాము అంటే ఒక్కసారి మన తప్పు లేకపోయినా మనం శిక్ష అనుభవిస్తూ ఉంటాం, ఎన్నో కష్టాలను మనం భరిస్తూ ఉంటాం అని అనుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో కూడా ఆ సమయంలో తప్పు చెయ్యలేకపోయినా ఏదో ఒక సమయంలో లేదా గత జన్మలో చేసుకున్న కర్మలు వాటి యొక్క ఫలితాలను మనం అనుభవిస్తున్నాము, ఏది జరిగినా నా మంచికే అనేటట్టుగా ఆ ఆలోచనతో భగవత్ ప్రసాదంగా మనం స్వీకరించి ముందుకు వెళ్ళిపోతే ఎటువంటి కష్టము ఉండదు, జీవితం కొనసాగుతుంది. కానీ ఒక్కొక్కసారి మనం తప్పు చెయ్యకపోయినా మనకి శిక్ష పడుతోంది లేకపోతే మనం ఇబ్బంది పడుతున్నాము అన్నా కూడా ఆ భగవంతునిపై భారం వేస్తే, నిజంగా మనం తప్పు చెయ్యకపోతే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఆదుకుంటాడు. అది ఏ రూపమైనా కావచ్చు. షిరిడి సాయినాథుడు నిత్యము ఎన్నో అద్భుతాలు ఆయన చూపిస్తూ ఉండేవారు. ఏ రకంగా అంటే ఏవో మాయలు చేస్తూ కాదు, ఎంతో మందిని ఆదుకుంటూ, ముఖ్యంగా ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు, ఎవరైతే సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటూ ఉండేవారు, ఎవరు ఏ భావనతో ఎటువంటి ఉద్దేశంతో ఉన్నారో ఇవన్నీ బాబాకి తెలుసు. కాబట్టి ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా ఆదుకోవాలో అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు. దీనికి సంబంధించి సాయి సచ్చరిత్రలో ఒక అద్భుతమైన లీల గురించి మనం మాట్లాడుకుందాం. రఘుజీ షిండే వీరు బాబా భక్తులు. అయితే ఒకనొక సమయంలో వీరితో పాటు ఇంకొక ఐదుగురు వారి మిత్రులు, ఇలా మొత్తం ఆరుగురిని కూడా చెరసాలలో వేసేశారు, జైల్లో వేసేశారు. ఎందుకు అంటే అప్పట్లో వారికి పడని వాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళు వీళ్ళు చెయ్యని నేరానికి
వాళ్ళేవో సాక్ష్యాలవి బాగా బలంగా చూపించి మొత్తానికి వాళ్ళకి జైలు శిక్ష పడేటట్టు చేశారన్నమాట. అప్పట్లో షిర్డీలో కూడా అంటే మిగతా గ్రామాల్లో ఎలా అయితే ఈ ముఠా రాజకీయం అన్నది ఉంటూ ఉండేదో షిర్డీలో కూడా ఉంటూ ఉండేది. అందుకే ఎవరో గిట్టని వారు పడని వారు మొత్తానికి ఏదో ఒక రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో లేనిపోని నేరాలన్నీ కూడా మోపేసి మొత్తానికి సాక్ష్యాలు కూడా చూపించి వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఆ జైల్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే తీర్పు కూడా ఇచ్చేశారు జడ్జ్ గారు. 6 నెలలు వాళ్ళకి ఆ జైలు ఖైదు అన్నది ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఆ సమయంలో తాత్యాకు మాత్రము రఘుజీ షిండే ఆయన ఎటువంటి తప్పు చేయరు, అలాగే వారి మిత్రుడు వాళ్ల మీద బాగా నమ్మకం ఉంది. అందుకే ఆ సమయంలో ఎంతో మంది లాయర్ ని వారు కలుసుకున్నారు. అయితే ఆ సాక్ష్యాలు ఎంత బలంగా ఉన్నాయి అంటే వాళ్ళేమి చెయ్యలేకపోయారు. ఈ కేసుని వాదించడం చాలా కష్టము, ఎందుకంటే తీర్పు కూడా అయిపోయింది కదా, పైగా బలమైన సాక్ష్యాలన్నీ కూడా అది వ్యతిరేకంగా చూపిస్తున్నాయి కాబట్టి మేమేం చెయ్యలేము అన్నారట. చాలా మందిని అడగడం జరిగింది. ఆ తర్వాత తాత్య బాబా దగ్గరికి వచ్చి, బాబా ఇలా జరుగుతోంది, మరి వాళ్ళని జైల్లో వేసేశారు, కానీ నాకు తెలిసి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు కారు, అందుకే నువ్వే ఆదుకోవాలి అంటే, అప్పుడు బాబా అంటారు, బాబా ఆయన కోర్టుకు వెళ్ళిపోయి లాయర్లా ఆయన వాదించలేరుగా, కానీ బాబా ఒక దారి చూపిస్తారు. ఆయన అంటారు, ధూమల్ ఉన్నారు, ధూమల్ని మీరు కలిసి వారిని మీరు ఈ కేసుకు సంబంధించి మాట్లాడమని మీరు అడగండి. వారు ఎప్పుడైతే ఈ కేసు పట్టుకుని వారు వాదిస్తారో ముందుకు వెళతారో ఖచ్చితంగా మంచే జరుగుతుంది, వాళ్ళు బయటికి వచ్చేస్తారు అని బాబా అభయం ఇస్తారు. అలా చెప్పిన వెంటనే తాత్య ధూమల్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన కూడా ఆ కేసు వివరాలన్నీ చూసి, ఇది చాలా కష్టమైన కేసు, ఇది జరగదు అంటే తీర్పు కూడా ఇచ్చేశారు దీని గురించి, మళ్ళీ కేసు గురించి వాదించినా కూడా సాక్ష్యాలు ఏమీ లేవు, అందుకే ఇది ఎవ్వరి వల్ల జరగదు అన్నారట. అన్న వెంటనే తాత్య అంటారు, లేదండి మీ వల్ల జరుగుతుంది, ఎందుకంటే బాబా మీ పేరు చెప్పారు. మరి బాబాకి వారెవరో తెలుసా? తెలియదు. వారికి బాబా ఎవరో తెలుసా? తెలియదు. కానీ బాబా ఆ పేరు ఎందుకు చెప్పారు అంటే, బాబాయే స్వయంగా ఆ రూపంలో ఈ రఘుజీ షిండే అలాగే అతని మిత్రులను ఆదుకోవాలి కదా. మొత్తానికి బాబా చెప్పారు అన్న వెంటనే ఇక సరే, బాబా మీదున్న గౌరవంతో నేను ఈ అపీల్ అన్నది, ఆ పేపర్లు అన్నవి ముందుకు నేను తీసుకుని వెళ్తాను, నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఇందులో మాత్రం నేను గెలవలేను, అది నాకు తెలుసు అని ఆయన ఆ రోజు మెజిస్ట్రేట్ యొక్క ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వారితో మాట్లాడుతున్నారట. అయితే కొన్ని పేపర్లు అవి తీసుకుని వచ్చారు, ఆ కేసుకి సంబంధించి వీరు ఏం చెప్తున్నారో వారు ధ్యానంతో వింటున్నారట. వారు ఆ పేపర్లు చూడలేదు, ఆ తర్వాత దానికి సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడలేదు, ఆ కోర్టు వారు ఎటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు దాని గురించి ఏమి వినలేదు. కేవలం ధూమల్ ఏం చెప్పారు అది జాగ్రత్తగా విని వారు తీర్పిచ్చేశారు. అంటే వారు ఏం చెప్పారు, సరే వాళ్ళని విడుదల చెయ్యమని నేను ఆర్డర్స్ వేసేస్తాను, వాళ్ళు విడుదలైపోతారు అన్నారు. అంతే, ఇంకా ఆయన ఎటువంటి కాగితాలు చూడటం గాని సాక్ష్యాలు ఏమైనా అడగటం కానీ ఏమీ జరగలేదట. అది ఒక అద్భుతంగా అనిపించింది అప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా, అక్కడ ఉన్న లాయర్లందరూ కూడా ఆశ్చర్యపోయారు, దీనికి ఇలా ఎలా జరిగింది, ఎందుకంటే సాక్ష్యాలు లేవు, పైగా తీర్పు అన్నది కూడా ఇచ్చేశారు వాళ్ళు అక్కడ ఉన్నారు చెరసాలలో, ఇలా ఎలా జరిగింది అని అనుకున్నారు. కానీ కొంతమందికి మాత్రం తెలుసు ఇది బాబా చూపించిన అద్భుతము అని. అయితే ఇంకొక విచిత్రం ఏంటంటే, అదే రోజు రాత్రి రఘుజీ గారికి కలలోకి వచ్చారు బాబా, వచ్చి నువ్వేం కంగారు పడకు, నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చేస్తావు అని అన్నారట. అలా ఆయనకు మెలకు వచ్చింది. ఆ మన్నాడే ఆయన్ను సగౌరవంగా బయటికి తీసుకుని వచ్చేశారు, కేవలం అతన్నే కాదు అతని యొక్క మిత్రులను కూడా. ఇలా బాబా ఎప్పుడు ఎవరిని ఎలా ఆదుకోవాలో అలా ఆదుకుంటూ ఉండేవారు. కాకపోతే మనలో సత్యము, మనలో ధర్మము, మన ప్రవర్తన ఇది ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉండేవారు. ఒకవేళ ఎవరైనా దారి తప్పితే వాళ్ళకి మంచి దారిని చూపిస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో అప్పుడప్పుడు చిన్న చిన్న శిక్షలు కూడా వేస్తూ ఉండేవారు. ఏది ఏమైనా ధర్మో రక్షతి రక్షిత అని అంటారు. ధర్మాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో ధర్మం ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం, బాబా చెప్పిన గుణపాఠం. నమస్తే అందరికి, నమస్కారం. నేను మీ సింగర్ కృష్ణ చైతన్య. ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.
హాయ్ అండి, నేను మీ భాస్కర్ బట్ల. ప్లీజ్ సబ్స్క్రైబ్ రణతి మున్సిపాలిటీ.